సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్లోకి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దర్జాగా అడుగుపెట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో బుధవారం రాత్రి ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో లక్నో జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లకు ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఉండగా, ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఓపెనర్లు క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన కోల్కతా జట్టుకు చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమవ్వగా రింకు సింగ్ వరుసగా 4, 6, 6, 2 కొట్టేశాడు. దాంతో కేకేఆర్ ఆఖరికి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డగౌట్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ చాలా టెన్షన్ పడుతూ కనిపించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ వేసే ముందు గంభీర్ కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కనిపించాడు. ఆఖరికి లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంతో డగౌట్లో గట్టిగా అరుస్తూ గాల్లోకి పంచులు విసురుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక గంభీర్ సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 2012-2014 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి గౌతమ్ ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు, కానీ అలాంటి గంభీర్ కేకేఆర్తో మ్యాచ్ తర్వాత మాత్రం చాలా ఎమోషనల్గా కనిపించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.